ప్రతాప్ విజిటింగ్ కార్డ్ ఇది కదా. మా సోదరులకు ప్రత్యేకమైన ధన్యవాదములు. షార్ట్ నోటీస్లో మీరందరూ ఇచ్చేసి ఈ నిన్న జరిగిన కార్యక్రమం, ఈ చూడేశ్వరి అమ్మవారి ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం దిగ్విజయం అయినందుకు, ఈ దిగ్విజయం అయినందువల్ల ఈ మెసేజ్ని ప్రతి ఒక్కరికి పాసాన్ చేయాలని చెప్పేసి ఈ ఒక ప్రెస్ మీట్ అనేది కండక్ట్ చేయడం అనేది, ఈ అమ్మవారిని ఇంకా మీ త్రూ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా త్రూ స్ప్రెడ్ చేయాలని చెప్పేసి అని భక్తాదులు ప్రతి ఒక్కరూ ఇచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పేసి అని ఈ ప్రెస్ మీట్ ఇది కండక్ట్ చేయడమైనది. ఈ ప్రత్యేకత ఆల్రెడీ మా అన్నగారు మూర్తి అన్నగారు మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత, ఈ నేను ఏవైతే చేయబోతున్న కార్యక్రమాలు కానీ, లేపాక్షి ఒక ఆలయ చైర్మన్గా నన్ను ఎన్నుకోబడినందుకు మా గ్రామ ప్రజలకు, ఆ తర్వాత మండలంలోని ప్రజలకు, హిందూపురం నియోజకవర్గ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అతిరత మహారాతులకు నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరి పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు నా వంతు ఈ చోళసముద్రం గ్రామవాసిగా పుట్టినందుకు నేను గర్వించబడుతున్నాను. మా పూర్వ సుకృత పుణ్యం అనుకుంటున్నాను. మా తల్లిదండ్రులు చేసిన పుణ్యాలు, మా తాతగారు చేసినది, అది నాకు మా చేయమని చెప్పేసి టెంపుల్స్కి కానీ, ఆ తర్వాత యువతకు క్రీడల్లో కానీ, ఆ తర్వాత వృద్ధులకు, వికలాంగులకు మెడికల్ పరంగా కానీ, ఆ తర్వాత ఎవరికి ఏ సహాయం కావాలన్నా కూడా ప్రతి ఒక్కరికి నేను నాకేదైతే తోచిందో దానివల్ల నాది నేను ప్రతి ఒక్కరికి చేయడానికి నాకు సహసహకారాలు ఇచ్చినటువంటి ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అతిరత మహారతులకు, ఎలక్ట్రానియా ప్రింట్ మీడియా వాళ్లకు ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా ముందు జరగబోయే కార్యక్రమాలకు మీ అందరి సహకారాలు కావాలి. మీ సహకారాలు అన్నీ ఉంటేనే నేను ముందుకెళ్ళి అన్నీ ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తూ ముందుకెళ్తానని చెప్పేసి అని విన్నవించుకుంటూ ధన్యవాదాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు, మా ప్రీతం శాసనం నందమూరి బాలకృష్ణ గారి ఆశీస్సులతో ఈరోజు అనంతపురం పార్లమెంటు సభ్యులుగా పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిగా ఎన్నుకున్నటువంటి ఈ సందర్భాన్ని హిందూపురానికి ఇచ్చేసినటువంటి ఈ సందర్భంలో విశేషంగా ఆదరించి అభిమానించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా అభిమానులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు హిందూపురం చరిత్రలో మొట్టమొదటిసారిగా హిందూపురం పట్టణానికి చెందిన వ్యక్తికి ఈరోజు ఎంపీగా పోటీ చేసే అవకాశాలను ఇచ్చేసుకుంటాం. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం మనం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచక పాలన వల్ల ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో, ఇవన్నీ కూడా తరిమి కొట్టడానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు, అన్ని వర్గాల వారు, మహిళలు కానీ, విద్యార్థులు కానీ, యువకులు కానీ, అదేవిధంగా వృద్ధులు కానీ, అదేవిధంగా రైతులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, అన్ని వర్గాల వారు కూడా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన గురించి ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా ఉన్నారనే విషయాన్ని ఈరోజు ఎన్నికల ద్వారా తెలియబోతున్నారు. ఎందుకంటే ఈరోజు మన అనంతపురం జిల్లా ప్రత్యేకించి ఎప్పటికీ కరువు జిల్లా ఉన్నటువంటి ఈ యొక్క అనంతపురం జిల్లాలో దాదాపు 45 లక్షల ఎకరాలు ఈరోజు నీరు లేక పంటలు పండక ఎండిపోయే రైతులను అందరూ కూడా అన్నమో రామచంద్రం కాబట్టి కనీసం ఒక సమీక్ష సమావేశం కూడా పెట్టుకోకుండా, మంత్రివర్గ సమావేశం పెట్టుకోకుండా ఈ రైతుల నోట్లో మట్టి కొట్టినటువంటి ప్రభుత్వానికి చరమగీతం పాడడం కోసం ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎదురుచూస్తున్నారు, పరిశీలిస్తున్నాను. ఈ రాష్ట్రంలోటువంటి అన్ని వర్గాల వారు కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయో ఎప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని తద్వారా నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా చేసుకొని ఈ రాష్ట్ర భవిష్యత్తుని, సంక్షేమాన్ని, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రజలు ఎదురుచూస్తున్నారు. కాబట్టి మేమందరం ఒకటే కోరుతున్నాం, ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా అయితే ఈరోజు యువకులు ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు వలసపోయి ఈరోజు చాలా వాచ్మెన్లు గానీ లేదా సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తుంటే వాళ్ళందరికీ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే వెంటనే 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటుంది. అదేవిధంగా నిరుద్యోగులందరూ కూడా ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ గురించి వారు ఇంట్లో ఆధారపడకుండా కనీసం అప్లికేషన్ వేసుకోవడంతో వాళ్ళ సొంత ఖర్చులకు ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళందరికీ కూడా ఒక దారి చూపించే మార్గాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ తీసుకుంటా ఉంది. అదేవిధంగా మహిళలందరూ కూడా ఈరోజు సూపర్ 6 కార్యక్రమం ద్వారా
మహిళా శక్తి అనే కార్యక్రమం ద్వారా ఎవరైతే ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉంటారో ప్రతి ఒక్క పిల్లలు కూడా అంటే నంబర్స్ కౌంట్ లేకోకుండా ప్రతి ఒక్కరు కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లకు వేసేటువంటి బాధ్యత తీసుకుంటా ఉంది. అదేవిధంగా మహిళలు ఎవరైతే 18 సంవత్సరాలు నిండినారో వాళ్ళందరికీ కూడా ఈరోజు నెలకి 15,000 రూపాయలు వాళ్ళకి ఆధారం కోసం డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు ఈరోజు ప్రత్యేకంగా బీసీల కోసం 50 సంవత్సరాలు నిండిన ప్రతి బీసీ కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా మనందరూ కూడా అంటే బీసీలో ఉన్న కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజంలో అట్టడుగు సాధించి వాళ్ళు కూడా ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టినారు. అదేవిధంగా బీసీలకు రక్షణ చట్టం మొట్టమొదటిగా భారతదేశంలో ఇక్కడ ఏ రాష్ట్రం లేదు, అది కూడా ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దాంతోపాటు మహిళలకి ప్రతి సంవత్సరం కూడా 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చి వాళ్ళందరికీ చేతి ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతారు. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ఈ చంద్రయాన బీమా కావచ్చు, పెళ్లి కార్యక్రమం కావచ్చు, రంజాన్ తోపు కావచ్చు, ఇవన్నీ కూడా తిరిగి ప్రవేశపెట్టి వీళ్ళందరికీ కూడా ప్రజలు మేలు చేసే కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెట్టి తీసుకుపోతా ఉంది. అదేవిధంగా అన్న క్యాంటీన్ మూసేసి చాలామంది పేదలకి ఎప్పుడు తల్లికి డిపెండ్ అయినటువంటి చిన్న చిన్న కూలీనాలు చేసుకునే వాళ్ళని కూడా ఉపయోగపడుతుంది అన్న క్యాంటీన్ కూడా మూసేశారు కాబట్టి వాటిని కూడా చేసే కార్యక్రమం ప్రవేశపెట్టి తీసుకుపోతా ఉంది. వీటన్నిటితో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటూ మహిళలకు ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో ఉన్న మహిళలకి రవాణా చేసుకో వాళ్ళ ప్రయాణం చేసే కోసం ప్రతి బస్సులో కూడా వాళ్ళకి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తాం. ఈ విధంగా అనేక రకాలుగా ప్రజలందరికీ కూడా నచ్చినటువంటి మేనిఫెస్టో ద్వారా ఈరోజు జనసేన, బీజేపీ, టీడీపీ మూడు కలయికలతో ఈరోజు వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఈ యొక్క అరాజక పాలని అంతమంది చేయకోసం ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు మీ అందరి ముందు నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం ఈ పరిపాలన ఏ విధంగా ఉందనే విషయాన్ని దయచేసి గమనిస్తే రాష్ట్రంలో మహిళలకు అందరికీ రక్షణ లేకుండా పరిస్థితి వస్తూ ఉంది. ఎక్కడ దిశా చట్టం అమలు చేసేటువంటి పాపాన పోలేదు, వేరుకు బాధ దిశా చట్టం తప్ప ఎక్కడ కాలేదు, దానికి సంబంధించినటువంటి ఒక జీవో లేదు, దానికి సంబంధించినటువంటి ఒక యాక్ట్ తీసుకొచ్చి ఏమైనా శిక్షించినటువంటి కార్యక్రమం లేదు. కాబట్టి అన్ని కార్యక్రమాలు కూడా ఫెయిల్యూర్ అయిపోయి ప్రజా కంటక పాలన ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని కూలదశ కోసం ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత ఘనస్వాగతం పలికినటువంటి ఇన్నుపురం ప్రజలందరూ ఎందుకంటే అనంతపురం పార్లమెంట్ సభ్యులుగా అక్కడ పోటీ చేయడానికి నాకు అవకాశం లభించినా సరే ఈ ప్రాంతంలో ఉంటే అనుబంధం వారి అందరూ కూడా నన్ను ఇక్కడ ఇంత గ్రాండ్గా రిసీవ్ చేసుకొని వాళ్ళ అభిమానాన్ని చాటించినప్పుడు కూడా నేర్పడం దగ్గర నమస్కారం చేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక రాబోయే ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ గారి అత్యధిక మేయార్టీతో 30,000 పైసలు మేయార్టీతో గెలిపించుకొని అదేవిధంగా ఈ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలతో పాటు అన్ని పార్లమెంట్ సభ్యులు కూడా అత్యధిక మేయార్టీతో గెలిపించుకొని ప్రజలందరూ కూడా ఒకే మధుర చంద్రబాబు గారికి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ తద్వారా ఈ రాష్ట్రంలోటువంటి సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను తిరిగి మళ్ళీ మనం మొదలు పెట్టుకొని మన రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవచ్చుగా మిమ్మల్ని అందరికీ కోరుకుంటూ సెలవు.